నెల్లూరు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి ఘనంగా జరిగింది. జిల్లాలోని ఎంఆర్ఓ ఆఫీసులో వైఎస్ఆర్ విగ్రహాలకు వైసీపీ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్ఆర్ ప్రజలకు అందించిన సువర్ణ పాలనను గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలుగు వాళ్ళు ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. గత తెలుగు జాతి 100 సంవత్సరాలుగా తీసుకున్నా కూడా అతి కొద్ది మంది వేలల్లో లెక్క పెట్టచ్చు, కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒకరు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే సంక్షేమ రాజ్యంగా రామరాజ్యం అంటే ఇలా ఉంటుందని ఒక రాజన్న రాజ్యాన్ని 5 సంవత్సరాల్లో తన పరిపాలనలో 5 సంవత్సరాలు ఒక సంక్షేమం, రైతులందరూ సుభిక్షంగా ప్రతి ఒక్క వర్గం కుల మత అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లడం జరిగింది. దాదాపు 11 సంవత్సరాలు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సంక్షేమం అంటే ఎలా ఉండాలి అంటే ఒక రాజన్న రాజ్యంలాగా రాజశేఖర రెడ్డి గారి అందించిన సంక్షేమంలాగా ఉండాలి. రైతులు ఆయన పాలనలో 5 సంవత్సరాలలో వర్షాలు సకాలంలో పడి అన్ని రకాలుగా కూడా అందరూ బాగున్నారు. ఈరోజు ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్న ఆయన బిడ్డ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్.